మిమ్మల్ని కోరుతున్నా. థ్యాంక్ యూ. ముందుగా సభకు నమస్కారం అన్న. నా పేరు గౌతమి, రాప్తాడ్ నియోజకవర్గం నుండి మాట్లాడుతున్నాను. ముందుగా ఇక్కడ గతంలో మీ ప్రభుత్వం 2018లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు జాకీ పరిశ్రమను ఇక్కడికి మా అనంతపురం కరూరు జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లాకి రాప్తాడు నియోజకవర్గానికి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ 26 ఎకరాల విస్తీర్ణంలో దగ్గర దగ్గర 200 కోట్ల బడ్జెట్తో తీసుకొచ్చారు ఇక్కడికి. ఈ పరిశ్రమ మాకు చాలా ఉపయోగపడుతుంది. యాక్చువల్గా అయితే ఇది అంతర్జాతీయంగా గుర్తింపబడినటువంటి సంస్థ. అయితే ఇది ఇక్కడ మహిళలకు చాలా ఉపయోగపడేటువంటి ఒక పరిశ్రమ. దీన్ని దాదాపు 6450 మంది మహిళలకు ఉపాధి కల్పించే అవకాశం. దీన్ని ఇక్కడ నుండి ఇప్పుడున్న ప్రభుత్వం ఇది తరలి వెళ్ళిపోయింది. ఈ పరిశ్రమ దీనికి చాలా బాధపడుతున్నాము. అయితే ఇది ఇతర రాష్ట్రాలకు తరలించారు. దీనిని తిరిగి 2024లో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా రాప్తాడ్ నియోజకవర్గానికి దీనిని తిరిగి తీసుకొని వస్తారా అని అడుగుతున్నాను. అలాగే ఇలాంటి పరిశ్రమలు ఇంకా ఏమైనా తీసుకొని వస్తారా అని అడుగుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తల్లి. అమ్మా, జగన్కి తెలిసింది జైలు. 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చాడు కనుక నాడు నేడు కూడా జైలుకి పెట్టినట్టున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు బాబు గారు హయాంలో వచ్చిన అన్ని కంపెనీల దగ్గర వాటాలు అడుగుతూ మొదలు పెట్టినారు. ఈయన బాధ తట్టుకోలేక ఎవరైతే పనులు ప్రారంభించలేదు వాళ్ళందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. అమర్ రాజా బ్యాటరీ చిత్తూరులోనే ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించే సంస్థని ఇప్పుడు తెలంగాణకు పంపించేశాడు ఈ జగన్. రిలయన్స్, అందరు తెలిసింది రిలయన్స్. ఆనాడు ముఖేష్ అంబానీ గారిని నేను కన్విన్స్ చేసి ఒప్పించి చిత్తూరులోనే అతి పెద్ద ప్లాంట్ పెట్టేదానికి మేము ఒప్పందం కుదుర్చుకున్నాం. అది తెలంగాణకు పంపించేసాం. ఇప్పుడు ఏకంగా జాకీ నుంచి వీళ్ళకి కావాలి, వాటా కావాలని బలవంతం చేశారు కనుకనే ఇప్పుడు అది తమిళనాడుకి వెళ్ళిపోయింది. ఇంతేకాదు, సెల్ ఫోన్లు అందరం వాడుతున్నాం. ఇంట్లో మరుగుదొడ్డి ఉంటుందో లేదో తెలియదు, కానీ ప్రతి ఇంట్లో అయితే కనీసం ఒక సెల్ ఫోన్ అయితే ఉంది, అందరూ వాడుతున్నారు. ఆ సెల్ ఫోన్ తయారు చేసే కంపెనీ ఫాక్స్కాన్ అని ఒక సంస్థ మేము ఆనాడు చిత్తూరు జిల్లాకు తీసుకొచ్చాం. ఆ ఒక్క సంస్థలో 14,000 మంది మహిళలు పనిచేశారు. మా 14,000 ఎంత, తూర్పు గోదావరి నుంచి వచ్చి అక్కడనే ఉండి అపార్ట్మెంట్లో ఉండి, అది కూడా కంపెనీ ఇస్తుంది, అక్కడనే ఉండి వాళ్ళు పనిచేసి పరిస్థితి తీసుకొచ్చాం. ఇప్పుడు ఆ సంస్థ కూడా కర్ణాటక తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదిర్చుకుని ఇక్కడ 1 లక్ష మందికి ఉద్యోగాలు, తెలంగాణలో 1 లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చేదానికి ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళు ఇప్పుడు ఆంధ్రలో ఉన్న ప్లాంట్లో 14,000 మంది మహిళల నుంచి 5,000 మందికి తగ్గించేశారు. ఇంకా కియాని కూడా మధ్యలో బెదిరించారు. కియా వచ్చిన తర్వాత చాలామంది నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పించాం. వాళ్ళు ఇప్పుడు పెట్టుబడి పెడతానన్నా కూడా వీళ్ళు వద్దు, మీరు అవసరం లేదని చెప్పారు. ఒక మాటలో చెప్పాలంటే జగన్ వల్ల ఆంధ్ర రాష్ట్రమే దెబ్బతినింది, ఒక బ్రాండ్ దెబ్బతినింది. అమ్మ తిరిగి జాకీ తీసుకొస్తారామో మాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళని బెదిరించేశారు. మనకి ఎంత ప్రయత్నిస్తే వాళ్ళు వస్తారారు నాకు తెలియదు, కానీ జాకీ లాంటి ఇంకో సంస్థనోతే 100% రాప్తాడికి తీసుకొచ్చే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మహిళల్ని, ప్రత్యేకంగా బాబు గారికి మహిళల్ని ఎక్కువ ప్రోత్సహించాలి. ఈ ప్రోత్సాహం చెప్తాం కాదమ్మా, ఇంట్లో మొదలవుతుంది. మా ఇంట్లో తల్లి బ్రహ్మని సంపాదిస్తే నాన్నగారు నేను ఖర్చు పెడతాం. ఇప్పుడు హెరిటేజ్ కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ కానీ, హెరిటేజ్ బ్రహ్మని చూసుకుంటుంది, ఎన్టీఆర్ ట్రస్ట్ అమ్మ చూసుకుంటుంది. సో బ్రహ్మని సంపాదిస్తే నేను హాయి ఖర్చు పెడతా ఉంటా, నా క్రెడిట్ కార్డ్ బిల్లు కూడా బ్రహ్మే కడుతుంది. సో బాబు గారు ఏంటంటే ఇది రాష్ట్రం అంతా రావాలి, మహిళలు బాగా కష్టపడాలి, మంచి అవకాశాలు కల్పించాలి, దానికోసం మంచి పరిశ్రమలు తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రత్యేకంగా మహిళల్ని ఉద్యోగ ఉపాధిలు ప్రోత్సహించే పరిశ్రమలతో ఒప్పందం కుదుర్చుకోండి అని మాకు చెప్పారు.
దాంట్లో భాగంగా టీవీలు తయారు చేసే పరిశ్రమలు కానీ సెల్ ఫోన్ తయారు చేసే పరిశ్రమలు కానీ దీంట్లో చైనాలో కూడా ఎక్కువ శాతం మంది మహిళలు పనిచేస్తారు. అలాంటి పరిశ్రమలు తిరిగి మన రాష్ట్రాన్ని తీసుకొచ్చే మంచి అవకాశం ఇప్పుడుంది. కానీ ఈ జగనోరా వైరస్ పోవాలా, దానికి వ్యాక్సిన్ పేరు బాబు. సో ఆ వ్యాక్సిన్ తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరి చేతుల్లో ఉంది. 2024 గెలిపించండి. మొదటి 2 సంవత్సరాల్లోనే రాప్తాడికి జాకీ లాంటి సంస్థ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ యొక్క జాకీ పోతాం వల్ల 6,000 మంది మహిళలు ఉద్యోగాలు కోల్పోయారండి. 6,000 మంది అంటే 6,000 కుటుంబాలు జీవితాలు మారి. మన చివరి ఒక మాట చెప్తాం. మొన్న ఒక తల్లి కలిసింది, పేరు మర్చిపోయాను అన్న, మీ నియోజకవర్గంలోనే పేరు మర్చిపోయినా. ఆమె అన్న మీతో కలవాలి మాట్లాడాలని నడుచుకుంటూ వెళ్ళాం చేపట్టుకుని. అమ్మ రా చెప్పు ఏంటన్న, నేను కియాలో పనిచేస్తున్నాను, నాకు ఇప్పుడు 35,000 కియా అనుబంధ సంస్థలో పనిచేస్తున్నా, నాకు ఇప్పుడు 20,000-30,000 రూపాయలు నెలకి జీతం వస్తుంది. దీని ముందర ఏం చేసేవాళ్ళం నేను, ఇల్లు చూసుకునేవాడిని, ఇంకా వేరేదేమి ఉండేది కాదు, ఇంట్లో ఉండేవాడిని, హౌస్ వైఫ్. అలాంటిది ఇప్పుడు నేను కియా అనుబంధ సంస్థలో పనిచేస్తున్నాను, చాలా గర్వంగా ఉందని చెప్పాను. చూడండి, అంటే ఒక్క సంస్థ వల్ల, కియా వల్ల కాదు, యాన్సిలరీ యూనిట్స్ వచ్చినాయి, ఒక తల్లికి ఎంత అద్భుతమైన అవకాశం వచ్చిందో మీరు చూడండి. ఆనాడు చెప్తే మీరు ఎవరు నమ్మలా, కాలిచ్చి అవగాదని తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం, కంపెనీలన్నీ తన్నేస్తున్నాడు, అవునా కదా. ఆ రోజు కియా కూడా ఫేక్ కంపెనీ అని చెప్పాడు. ఇదే జగన్మోహన్ అనంతపూర్ బహిరంగ సభకు వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ కి కియా దగ్గర ఆగి, కియా ఒక ఫేక్ సంస్థ, బాబు గారు ఆయన సొంత వ్యక్తులు, భూమి ఇచ్చేదానికే కియా తీసుకొచ్చాడు అన్నాడు. ఇప్పుడు వెళ్ళి చూడమన్నాడు ఆయన కియా ఎలా ఉందో, మీరందరూ చూస్తున్నారు కదా. సో బాబు గారు ముందు ఆలోచనతో ఒక విజన్తో పరిశ్రమలు తీసుకురావాల లక్ష్యంతో పనిచేశారు. తప్పనిసరిగా ఒక అనంతపూర్ జిల్లాతో పాటు ప్రత్యేకంగా రాప్తాడికి మనం పోగొట్టుకున్న జాకీ ఇలాంటి సంస్థ మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. మైక్ ఎక్కడుంది? అయిన తర్వాత మీ దగ్గరకు వస్తాం. చెప్పమ్మా, ఇంపడుతుంది. హలో, దగ్గర పెట్టుకున్నా అలాగా. అందరికీ నమస్కారం అక్క. సునీతమ్మ అక్కకి, లోకేష్ అన్నగారికి, శ్రీరామలనాథన్ గారికి, అందరికీ నవదూపుడికి నమస్కారాలు. మా సీకేపల్లి మండలము చందమూరు గ్రామము. జాకీ పరిశ్రమ పైన 100 మంది పైన కేసులు పెట్టారు. మీ ప్రభుత్వం వస్తే మాఫీ చేస్తారా, కేసులు మాఫీ చేస్తారా? తల్లి, సునీత గారు ఏవన్ దాని తర్వాత A2, A3, A4 దాదాపు 100 మంది పెట్టారు. నేను కూడా బాధితుడమ్మా ఈ ప్రభుత్వం చేతుల్లో, ఎట్లా చెప్పాలా? నా పైన 20 కేసులు ఉన్నాయి. ఇప్పుడు 2019 ముందల ఈ లోకేష్ పైన ఉన్న కేసులు 0. మా అమ్మ ఎప్పుడు ఒప్పుకునేది కాదు, ఎవరితో గొడవ పడినా, అసభ్యంగా మాట్లాడినా, ఒక పదం అటు ఇటు తూలినా, ఇప్పుడు కూడా తూలినా మా అమ్మ నన్ను తిడుతుంది. ఇంత వయసు వచ్చిన మా అమ్మ ఊరుకోదు. సో ఒక పద్ధతి క్రమశిక్షణతో నన్ను పెంచింది. ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా. కానీ 2019 ఎన్నికల తర్వాత ప్రజల సమస్యల పైన పోరాడినందుకు నన్ను ఇప్పటికీ 6-7 సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ అత్తగారు ఇల్లాగా మారిపోయింది. నాకేం ఫీలింగ్ లే. 20 కేసులు అటెంప్ట్ మర్డర్ పెట్టారు మన పైన. మీరు నమ్మరు, అటెంప్ట్ మర్డర్ ఉంది, ఎస్సీ ఎస్టీ కేసు ఉంది, పాదయాత్ర ప్రారంభించిన 4 కేసులు పెట్టారు. ఇంకా చిరాకు వచ్చి డిఎస్పీకి చెప్పేసిన చిత్తూరు జిల్లాలో, అరే ఈ గోలంతా వద్దు, తెల్ల కాగితం మీద నీకు ఎన్ని సంతకాలు కావాలంటే ఇచ్చేస్తా, ఒకేసారి పెట్టేయండి బాబు కేసులు, అయిపోతుంది, ఇంక ఎందుకు ఈ గోల, ఊకే పద్దా కేసు పెట్టామంటో, ఈ గొడవ ఎందుకు, నేను మీరు చెప్పినట్టుకు ఎన్నో, నేను చేయాల్సింది నేను చేస్తా అని చెప్పిన తర్వాత కేసులు పెడతా మానేశారు. సో నేను కూడా బాధితుడినమ్మా, రేపు అధికారులకు వచ్చే ముందు నా కేసులు కూడా నేను మాఫీ చేయించుకోవాలి. ఆ డౌట్ అవసరం లేదమ్మా. ఎందుకంటే
ఒక పవిత్రమైన కార్యక్రమం, ఒక పవిత్రమైన కార్యక్రమం మీరు చేశారు. మీ హక్కుల కోసం మీరు పోరాడారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా మహిళల్ని అవమానించలేదు, ఈ స్థాయిలో అవమానించలా. అమరావతి ఉద్యమంలో చూసాం కదా, మహిళల్ని కొట్టారు. ఒక చెల్లినొత్తి బూట్ మన పోలీస్ బూట్ కాల్తో తన్నారు, ఆ విజువల్స్ అందరు చూసాం. అక్కడ ఉద్యమిస్తున్న మహిళల్ని ఏకంగా పేడ్ ఆర్టిస్టులని పేరు పెట్టారు, పేడ్ ఆర్టిస్టులని పేరు పెట్టారు. ఇప్పుడు అన్ని బయటకు వచ్చినాయి కదా, ఎవడు పేడ్ ఆర్టిస్ట్ ఎవడు కాదు, అందరికి అర్థమై ఉంటుంది ఇప్పటికి. సో తప్పనిసరిగా రేపు అధికారంలోకి వచ్చిన మొదటి 3 నెలల్లోనే మీ పైన పెట్టిన కేసులను ఎత్తిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. దాంట్లో మీకు డౌట్ అవసరంలా, ఇంకా స్పీడ్ పెంచండి. మీ హక్కుల కోసం మీరు పోరాడాలండి. అందుకే యువగలం ఒక వేదిక. మీరు మామూలుగా ఇట్లా మీటింగ్ పెట్టుకుంటే గోల పెట్టేస్తారు, అవునా కదా? చాలా మంది అడిగారు, అన్న నువ్వు కూడా రా, తిరుగు, మీటింగ్ మీరు పిలవండి, మేము పాల్గొంటే అప్పుడు మమ్మల్ని ఎవరు తాకరు అని చెప్పారు. అందుకే యువగలం పాదయాత్ర నేను చేస్తున్నా. ఈ వేదిక మీకు వచ్చింది కనుక మీరు మీ సమస్యలు చెప్పుకోగలుగుతున్నారు. ఇక్కడ చెప్తే ఎవడు మిమ్మల్ని తాకలేడు. సో ఇంకా పోరాడాలి, మన హక్కుల కోసం పోరాడాలి. అన్ని ధరలు కూడా బాగా పెరిగినాయి కదా. ఏం గతంలో 50 రూపాయలు గ్యాస్ పెరిగితే అందరు గోల్ చేసేవారు, ఇప్పుడు డబుల్ అయింది. బాబు గారు ఉన్నప్పుడు 650, ఇప్పుడు 1300. కానీ మీరు ఎవరు మాట్లాడరు, అందరు కొయ్యిటుగా ఉన్నారు. 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు తల్లి, ఇప్పుడు మళ్ళీ పెంచుతున్నాడు. ఏప్రిల్ నుంచి ఇంకా వస్తుంది కరెంటు బిల్, ఇంత వస్తుంది. వచ్చిందా అమ్మా? అది మార్చి బిల్ అమ్మా, ఏప్రిల్ బిల్ రాని. మళ్ళీ పెంచుతున్నాడు, 8 సార్లు పెంచాడు తల్లి కరెంటు బిల్. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచాడు. నూనె ప్యాకెట్ ఎంత? 200 రూపాయలు. అవునా? పెట్రోల్ డీజిల్ ధరలు కర్ణాటకతో పోల్చితే 12 రూపాయలు ఎక్కువ మనకి. అన్ని ధరలు పెంచాడు, పంచదార ఉప్పు అన్ని పెంచుతూ పోయినాడు. చివరి క్వార్టర్ బాటిల్ కూడా వదిలిపెట్ల. అంటే చూడండి ఎంత వింత అండి. ఒక పక్కన 10 రూపాయలు ఇస్తాడు, ఇంకో పక్కన 100 రూపాయలు లేపుతాడు. అందుకే 2 బటన్లు ముఖ్యమంత్రి అంట. పైన బటన్ 10 రూపాయలు, కింద బటన్ 100 రూపాయలు. పైన బటన్ నొక్కుతాడు 10 రూపాయలు పడుతుంది, కింద బటన్ నొక్కుతాడు 100 రూపాయలు పడుతుంది. అందుకే ఈయన పేరు 2 బటన్ల ముఖ్యమంత్రి. మీరు ఒకటి పైన బటన్ చూస్తున్నారమ్మా, కింద బటన్ కూడా గమనించండి దయచేసి. కింద బటన్ కూడా గమనించాలి మీరు. గట్టలో 10 రూపాయలు నూనె ధర పెడితే గోల్ చేసేవారు. నూనె ప్యాకెట్ బాబు గారు ఉన్నప్పుడు ఎంత? 60 రూపాయలు, 70 రూపాయలు, 60 రూపాయలు, ఇప్పుడు 200. అన్ని ధరలు పెరిగినాయి కానీ మీరు ఎవరు మాట్లాడరు. మీరు కూడా మాట్లాడాలా? మీరు ఇంట్లో మీరు కానీ రోడ్డు ఎక్కితేనా ఆ తాడేపల్లి పిల్లి ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసి పారిపోతాడు తల్లి. మీరు కూడా రోడ్ ఎక్కండి అమ్మా, మీ తరఫున పోరాడుతాం. మీకేమవుతుంది తల్లి? సునీత గారు ఉన్నారు, పార్త గారు ఉన్నారు, ఇదిగో మా కుర్రోడు శ్రీరామ్ ఉన్నాడు. మేమందరం వస్తాం, ఎక్కడ పోతాం? మేమందరం ఉన్నాం, మీకోసమే మేము ఉన్నాం. మేము కేసులు పెట్టించుకుంటాం, మీరు హాయిగా ఉన్నారు. కొంతమంది పైన కేసులు ఉన్నాయి, కేసుల పైన ఉన్న కేసుల్లో చేతులు పైకి ఎత్తండి. కేసు ఎవరిపైన అయితే కేసులున్నాయి ఒకసారి చేతుల పైకి ఎత్తండి అమ్మా. జాకీ కేసులు అందరు చేతుల పైకి ఎత్తండి. ఇంకా పెట్టించుకోవాలి కదా, మీరు పోరాడాలి కదా. దయచేసి గుర్తుపెట్టుకోండి, కేసు వస్తే నాకు వదిలేండి అమ్మా. థ్యాంక్ యూ. ఏం బీకాడమ్మా 20 కేసులు ఏం బీకినాడు నన్ను? ఏమవుతుందమ్మా? నేను ఆయన రాజారెడ్డి రాజ్యాంగం నమ్ముకున్నాడు, ఈ లోకేష్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నమ్ముకున్నాడు, అందుకే నా ఆ రాజ్యాంగం పట్టుకుని తిరుగుతున్నా. మా వెనకాల మా పిఏ ఉంటాడు, చెప్పా బ్యాగ్లో రాజ్యాంగం పెట్టుంచండి, ఏ డిఎస్పీ గారు ఎప్పుడు వస్తారో తెలియదు, తీసి చదువుతాం, రాజ్యాంగం నాకు ఏ హక్కులు ఇచ్చిందో అని చెప్తాం అని. డిఎస్పీ గారు చెప్పిన ఒకరోజు తీసిన రాజ్యాంగం, డిఎస్పీ గారు తీసి అయా ఇచ్చే ఇది రాజ్యాంగం చెప్తుంది, నాకు అర్థమవుతుంది ఇది ఎస్పీ గారు తెలుస్తుంది అంటాడు. చూడండి, డిఎస్పీ గారు రాజారెడ్డి రాజ్యాంగం ఒకటే తెలుసు ఆయనకి. అందరికీ నమస్కారం సార్. నాది ఎంబీఏ 2021 పాస్డ్ అవుట్, 10th ఇంటర్ డిగ్రీ సర్టిఫికెట్స్ అన్ని కాలేజ్లోనే ఉన్నాయి, ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు మేము అవి తెచ్చుకోవాలంటే 40,000 కట్టాలి.
ఎంబీఏ సర్టిఫికెట్ కి అప్లై చేసుకోవాలన్నా కూడా ఇప్పుడు 20,000 కట్టాలి. మేము ఎక్కడి నుండి తీసుకొని రావాలని అడుగుతున్నాం. నెక్స్ట్ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకేమైనా మా సర్టిఫికెట్లు మాకు ఎన్నికి ఇప్పియాలని మేము కోరుకుంటున్నాం సార్. అమ్మా 100% మీకు మీ సర్టిఫికెట్. సెయింట్ మార్క్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సార్ మాది. ప్రతి ఒక్కరిది అలానే ఉన్నాయి, వాళ్ళ దగ్గరే ఉన్నాయి సార్ సర్టిఫికెట్స్. ఏమంటే ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇవ్వట్లేదు, మేమేం చేయగలం అంటున్నారు సార్ వాళ్ళు. అమ్మా ఒక ఎంబీఏనే కాదు, ఈ రోజు మన పిల్లలు డిగ్రీ చేసినా ఇంజనీరింగ్ చేసినా సర్టిఫికెట్ రాట్లా. ఈ విద్యా దీవెన వసతి దీవెన అన్న పేరుతో మన అకౌంట్ లో పైన బటన్ నొక్కాడు కదా, చెప్పా కదా డబ్బులు వేస్తాడు, కానీ కింద బటన్ నుంచి డబ్బులు లాగేసుకుని మీలాంటి చాలా మంది యువతి యువకులు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తుంటే ఆర్టీసీ బస్ నుంచి ఒక పెద్ద ఆయన గిట్టిగా అరిశాడు, లోకేష్ గారు లోకేష్ గారు గిట్టిగా అరిశాడు. జనరల్గా పాదయాత్రలు ఇంపడదు, అందుకే చాలా మంది ఉంటారు, కానీ నాకు ఇంపడింది. ఇట్లా 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 అంటున్నాడు, ఏందో పెద్ద ఆయన పిలుస్తున్నాడు ఏదో అయింది అనుకుని వెళ్ళాయన దగ్గర. ఆయన చెప్పాడు వాళ్ళ కూతురు ఫామ్ డి చదువు, మీలాగా ఆమెకి సర్టిఫికెట్లు ఇవ్వలేదంట. 140,000 అనుకుంటాం అప్పు చేసి డబ్బులు కట్టి సర్టిఫికెట్లు తీసుకుని నేను ఇంటికి వెళ్తున్నాను. నాకు నేనంటే అప్పు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, నాకు నేను చేయగలనా, కానీ డబ్బులు లేని వాళ్ళు అవకాశం లేని వేలాది మంది కాదు లక్షలాది మంది ఉన్నారు, వాళ్ళకి మీరు న్యాయం చేయండి బాబు గారు చెప్పండి అని ఆయన నాకు చెప్పినారు. అది ఆయన చెప్పిన తర్వాతనే నేను ఒక హామీ ఇచ్చిన, ఈ కొత్త విధానం కాదు పాత విధానం కాలేజ్ ఫీ రీయింబర్స్మెంట్ మళ్ళీ మేము తీసుకొస్తాం. గతంలో మీకు ఎలాంటి సంబంధం ఉండేది కాదు, తల్లిదండ్రులుగా పిల్లల్ని కాలేజ్ పంపిస్తామే మీ బాధ్యత, హాల్ టికెట్ కానీ మార్క్ లిస్ట్ మీకు ఉండేది కాదు, మీ చేతి నుంచి ఒక రూపాయి ఖర్చు చేయదు కాదు. కానీ ఈ ప్రభుత్వం చేతగంతనం వల్ల ఇప్పుడు హాల్ టికెట్ కావాలని మీరు డబ్బులు కడుతున్నారు, మార్క్ లిస్ట్ తిరిగి రావాలంటే డబ్బులు కట్టే పరిస్థితి. సో పాత విధానమే మళ్ళీ మేము తీసుకొస్తాం నంబర్ 1. నంబర్ 2 ఇంకా ప్రమాదకరం ఏంటంటే Jio 77. అమ్మా బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ చేసేవారు తల్లి. Jio 77 అని జగన్ గారు తీసుకొచ్చి మీకు ఫీ రీఎంబర్స్మెంట్ ఎత్తేశారు, దాంట్లో మీరే బాధితురాలు, మీకు రానికుండా చేశాడు ఆయన. సో మేము యజమాన్యంతో ఇప్పటి నుంచి చర్చలు మొదలు పెడతాం, రేపు అధికారులకు వచ్చిన తర్వాత 1 టైం సెటిల్మెంట్ వాళ్ళతో చేసి పాత ఫీ రీఎంబర్స్మెంట్ మళ్ళీ తీసుకొచ్చి మీకు మీ సర్టిఫికేట్లు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ తీసుకుంటుంది. ఎందుకంటే ఫర్ నో మిస్టేక్ ఆఫ్ యూర్స్ మీరు ఈరోజు ఇంత ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు, ఇది పోవాలి. రేపు అధికారులకు వచ్చిన వెంటనే మేము మొదటిలోనే తీసుకున్న నిర్ణయం ఇది. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారం సార్. జాకీ ఫ్యాక్టరీని మూసివేయడానికి సంబంధించిన వారి పైన మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్? నాకు అర్థం లేదు, కొంచెం దగ్గర పెట్టుకో మైక్. జాకీ ఫ్యాక్టరీకి మూసివేసే అందరు కంగారు పెట్టేస్తున్నారు చెల్లిని. జాకీ ఫ్యాక్టరీని మూసివేయబడిన వారికి సంబంధించిన వాళ్ళకి అమ్మా జాకీ పరిశ్రమ రాకుండా చేసిన వాళ్ళ పైన తీసుకోవాల్సిన చర్యలు ఎలాంటి చర్యలు తీసుకుంటాం అంటున్నారు. ఓటర్లుగా ముందలు మీరు చర్యలు తీసుకోవాలి, అంతే కదా బామ్మ? ఓటర్లుగా ముందలు మీరు చర్యలు తీసుకోవాలి. అలాంటి వాళ్ళని గెలిపించే కదా ఈరోజు ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు సునీత గారు చెప్పారు, నేను కూడా పబ్లిక్ మీటింగ్లో చెప్పా, ఆనాడు నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నాతో పోరాడి దెబ్బలాడి నా దగ్గర డబ్బులు పట్టుకెళ్ళేవారు రాప్తాడు నియోజకవర్గాన్ని. నేను చెప్పాడు ఇప్పటికీ చాలా పట్టుకెళ్ళారమ్మా ఇంకా లేదు నా దగ్గర డబ్బులు, లేదు ఇది ఒక్క ప్రాజెక్ట్ ఇది ఒక ప్రాజెక్ట్. క్యాబినెట్ మీటింగ్ ముందర ఒకటి పట్టుకెళ్ళేవారు, క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఇంకోటి పట్టుకెళ్ళేవారు. సో అందుకే ఆమెతో ఎప్పుడు కూర్చున్నాడు కానీ ఎదురుగా కూర్చున్నాడు దొరకనులే అని అట్లా పట్టుకొచ్చారు డబ్బులు.
కానీ సునీత గారు కాదని తన్నే దున్నపోతుని గెలిపించుకున్నాం. అవునా కదా? ఇప్పుడు చూడండి పరిశ్రమ వెళ్ళిపోయింది. సో ముందల యాక్షన్ తీసుకోవాల్సింది మీరు నంబర్ వన్. నంబర్ టూ నేను కూడా ఆలోచిస్తున్నామ్మా, రేపు పరిశ్రమలు కూడా పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఏం కోరుతారంటే ప్రభుత్వాలు మారినా మేము ఇబ్బంది పడకూడదని వాళ్ళు కోరుతారు. దానికి ఎలాంటి బలమైన చట్టం తీసుకురాలనేది మేము ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఒక జాకీయే కాదు, జాకీ లాంటి వేలాది పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి ఈ జగన్ వల్ల. అది జరగకూడదు. ఒక పటిష్టమైన చట్టమా ఏదో తీసుకొస్తే, అంటే ఇన్సెంటివ్స్ ఇవ్వాలంటే ఇవ్వాల్సిందే, అలాంటి చట్టం ఒకటి తీసుకొస్తే బాగుంటుందని మేము చర్చిస్తున్నాం. రేపు అధికారంలోకి వచ్చిందా దట్ చేయాలో చేస్తాం. అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పైన కానీ ధర్మవరంలో కేటుగాడని చెప్పాను నేను, ఆయన పైన కానీ వీళ్ళు చేసిన భూ కబ్జాల పైన తప్పనిసరిగా సిట్ వేసి మొత్తం బయటికి తీస్తాం. ఎందుకంటే సహకార మహిళలకి ఏదో డైరీ ఏర్పాటు చేస్తామని మీ దగ్గర 10,000 తీసుకున్నారు. ఒక్కొక్క మహిళ కుటుంబం దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి 10,000 రూపాయలు తీసుకున్నారు. 10 కోట్ల రూపాయలు మీ డబ్బులు నొక్కేశారు, దాని గురించి ఊసే లేదు. సరే అధికారులకు వచ్చి ఎన్ని తేల్చాలి కదా, ఎన్ని బయట పెట్టాలి కదా, తప్పనిసరిగా సిట్ వేసి యాక్షన్ మేము తీసుకుంటాం. డౌట్ లేదు. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, మీరు దాని తర్వాత వస్తాం మీ దగ్గర. తల్లి ఆ మాట విన్నాను, మీ దగ్గరకు వస్తాం. థ్యాంక్ యూ. వెనకాల ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఇస్తాం. చెప్పాం. సభకు నమస్కారం. నారాల లోకేష్ గారికి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెన్షన్లు ఇచ్చేవాడు, ఇప్పుడు మాకు అందరికీ కట్ చేసినాడు. ఎవరికి రావట్లేదు కదా ఇప్పుడు, ఇజ్జరాజు అందరికి తీయేశాడు కదా, అదే తీయేశాడు. మనం ఇచ్చాం. భారతదేశంలోనే మొదటి ప్రభుత్వం ఇజ్జరాజుకి పెన్షన్ ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మీరు సమాజంలో పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని ఇది కరెక్ట్ కదా, గౌరవంగా బతకాలన్న లక్ష్యంతో ఆనాడు పెన్షన్ అందజేశారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ పెన్షన్ కూడా తీసేశారు. చూడండి ఎంత అన్యాయమో. అందుకే అమ్మా వాలంటీర్ వాసు మాటలు వినద్దండి. వాళ్ళు వచ్చి బాబు గారు అన్ని తీయేస్తానంటారు. ఇప్పుడు చూడండి తీయేసింది ఎవరు, ఈ జగన్మోహన్. బాబు గారు వచ్చి అన్ని పెంచినారు, సంక్షేమం పెద్ద ఎత్తున పెంచినారు. కానీ బాబు గారు కూడా చేసింది అభివృద్ధి సంక్షేమం రెండు కలుపుకుని తీసుకెళ్లారమ్మా. ఎప్పుడు ఒకటే నమ్మల, రెండు కలుపుకుని తీసుకెళ్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్న లక్ష్యంతో పనిచేసినాం. అందుకే రోడ్లు వేసాం, డ్రైన్లు కట్టినాం, తాగునీటి పథకాలు చేసినాం, పరిశ్రమలు తీసుకొచ్చాం. మీకు రోజు చేపిస్తాం కాదు, చేప ఎట్లా పట్టాలో నేర్పించాడు చంద్రబాబు నాయుడు గారు. అందుకే పరిశ్రమలు వచ్చినాయి. ఎవరు నూయించామా? అనంతపూర్కి కారులు తయారు చేసే పరిశ్రమ వస్తుందని ఎవరు నూయించినమ్మా? కానీ తీసుకొచ్చాడు. ఆ లక్ష్యంతో ఆయన పనిచేశాడు. మీరు చెప్పినట్లమ్మా రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఎట్లయితే పెన్షన్లు మేము ఇచ్చామో తప్పనిసరిగా మళ్ళీ ఆ కార్యక్రమం మేము ప్రారంభిస్తాం, దాంట్లో డౌట్ అవసరం. థ్యాంక్ యూ. హలో, సభకు నమస్కారం. సభకు నమస్కారం. నా పేరు అనంత అనిత, రాప్తాడి నియోజకవర్గము. మేము ఎస్కే యూనివర్సిటీలో ఎంప్లాయర్స్ వెజిటబుల్ కటింగ్ విక్రాంగ్రాల్ని ఇవి తీసేసినారు సార్ మమ్మల్ని. మీ ప్రభుత్వం వస్తే మళ్ళీ కల్పిస్తారని ధన్యవాదం. ఇప్పుడు తీసేశారు. అవును సార్. ఇదమ్మా ప్రభుత్వాలు. మేడంకి తెలుసు సార్. మేము మా కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉన్నోళ్ళని రెగ్యులరైజ్ చేస్తానని చెప్పింది జగన్మోహన్. ఎన్నికల ముందల కూతులు కూశాడు, ఎన్నికలు అయిన తర్వాత మీకు వెన్నుపోటు పొడిచాడు. ఇప్పుడు ఎక్కడ మీ గురించి ఊసేలేదు, ఉన్నోళ్ళందరినీ పీకేస్తున్నా. తప్పనిసరిగామ్మా గతంలో ఎవరైతే ఉన్నారో 2019లో వాళ్ళని రీఇన్స్టేట్ చేసి బాధ్యత మేము తీసుకుంటాం. దానికి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి పాలిట్ బ్యూరోలో కూడా చర్చ జరిగింది. దాన్ని ఎట్లా టేకప్ చేయాలో కూడా మేము మేనిఫెస్టోలో మీ యొక్క విధి విధానం మేము ప్రకటిస్తాం. ఓకేమ్మా, థ్యాంక్ యూ. వెనకాలమ్మా తమ్ముడు అందరికీ నమస్కారం.
నా పేరు సుజాత. మా చెన్నై కొత్తపల్లి మండలం బసంపల్లి. అంటే 2024లో మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళల సాధికారత కోసం, మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం మీ మీ ప్రభుత్వం ఏం చేస్తారని అడుగుతున్నాను. మహిళలకి ఆస్తుల సమాన హక్కు కల్పించింది తెలుగుదేశం పార్టీ. దీపం పథకం ద్వారా పెద్ద ఎత్తున ఆనాడు గ్యాస్ సిలిండర్లు కూడా అందజేసింది తెలుగుదేశం పార్టీ. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా డ్వాక్ర రుణమాఫీ 8,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేశాం. పసుపు కుంకుమం కింద అదనంగా ఇంకొక 10,000 కోట్ల రూపాయలు మహిళల కోసం ఖర్చు పెట్టాం మేము. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా మీరు చూస్తే అభయహస్తం డబ్బులు, మీ డబ్బులు పక్కదారు మళ్లించారు. డ్వాక్రా రుణాలకు ఏదైతే వడ్డీ కట్టాల్సింది ఉందో అది ఈరోజు ప్రభుత్వం కూడా కట్టే పరిస్థితులు లేదు. మా ఆలోచన ఒకటే, మా లక్ష్యం ఒకటే, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల్ని మళ్ళీ పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తాం. మొదటిది, డ్వాక్రా సంఘాలని ఇంకా పటిష్టం చేస్తాం. రెండు, స్వయం ఉపాధి ద్వారా మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకుని టైలరింగ్ కానీ ఇలాంటి అనేక కోర్సులు మండల స్థాయిలో ప్రవేశపెట్టి అంతేకాకుండా పనిముట్లు ఇస్తాం కాకుండా మీకు మార్కెట్ లింకేజ్ చేస్తాం. టైలరింగ్ అనేది ఒక ఉదాహరణ మాత్రమే. మూడోది, మహిళలకి ఎక్కువ ఉద్యోగాలు, ఉపాధి కల్పించే పరిశ్రమలు ప్రోత్సహించి మహిళల్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. థ్యాంక్ యూ. అన్నా సభకు నమస్కారం. అన్నా, నేను రామలక్ష్మిని, రాప్తాడి మండలం చిన్మయ నగర్ ప్రసన్నపల్లి నుంచి మాట్లాడుతున్నాను. నేను ఆటో డ్రైవర్ అన్నా. చంద్రబాబు నాయుడు సార్ ఉన్నప్పుడు మాకు ఆటో డ్రైవింగ్ శిక్షణ ఇప్పించేదానికి అక్క సునీతమ్మ గారే మాకు ముందుకు వచ్చేసి, మీరు మహిళలు భయపడకూడదు, మనకి జాకరీ ఫ్యాక్టరీ అంటే ఎట్లా పోయింది, వద్దు మీ సొంత కాలం మీద మీరు బతుక్కోవాలని చెప్పేసి మా అందరికీ డిఆర్డి తరపున ఆటో డ్రైవింగ్ శిక్షణ ఉచితంగానే నేర్పించారు. అప్పుడు మేడమే వచ్చారు ఆ సర్టిఫికేట్లు పంపిణీ చేయడానికి. అట్లా చెర్లోపల్లి సీఎం ప్రోగ్రామ్కి పోయి నేను మాట్లాడానని చెప్పేసి సార్తో, మరి ఈ జగన్ సార్ అంటారే ఆ సార్ వచ్చాక నాకు సబ్సిడీ క్యాన్సిల్ చేశాడు. లేదమ్మా, ఆ రోజు మైక్ ఎత్తి మాట్లాడినావు కదా, ఇప్పుడు నీకు సబ్సిడీ రాదు అని. ఎక్కని ఎంఆర్ ఆఫీస్ లేదు, ఎంపీడీఓ ఆఫీస్ లేదు, బ్యాంకు చుట్టూ లేదు. పోయి ఆర్డీడీకి అడిగా, సార్ మీరు ఇక్కడ ఏమో ట్రైనింగ్ ఇప్పించారు, నాకు సబ్సిడీ ఇవ్వలేదు, మేము సొంతంగా ఆటో తీసుకునే స్తోమత మాకు లేదు సార్ అని. అవునమ్మా, నువ్వు అనేదేమో కరెక్ట్. డైరెక్ట్ మల్లారెడ్డి సార్కి పోయి అడిగా. ఆ రోజు మేడం సునీతమ్మ గారు అయితే ముందరకు వచ్చి అందరికీ ఆటో ట్రైనింగ్ ఇప్పించారు. నేనున్నా మీకు భరోసాని ఇచ్చి అందరికి ఇప్పించారమ్మా, ఇప్పుడైతే మేడం లేరు, అట్లని మేము కూడా సాయం చేయలేము అని చెప్పినారు. తర్వాత మాకు సర్టిఫికేట్లు ఇచ్చేకొచ్చిండే మేడం, అవే సర్టిఫికేట్లు తీసుకుపోయి మాకు మోయిద్దీన్ సార్ ప్రిన్సిపల్ సార్, సార్ ఈ అమ్మాయి ఇక్కడ నేర్చుకుని తర్వాత ఇక్కడే ట్రైనర్గా కూడా పనిచేసింది, మేము ఎట్లా సాయం చేయలేము, ఇప్పుడు సబ్సిడీ క్యాన్సిల్ అయిపోయినాయి, మీరేమైనా న్యాయం చేయండి అంటే, కేవలం అక్క మాకు సర్టిఫికేట్ ఇచ్చిన ఫోటో చూసి మాకు బ్యాంక్ వాళ్ళు ఏ ష్యూరిటీ లేకున్నట్లు ఆటో ఇచ్చారు. ఇప్పుడు ప్రెసెంట్ నేను ఆటో డ్రైవర్ని కాగా, మాకు ఆటో వృత్తిలో మాకు సరైన సంపాదన లేక మేము రజకులం, చాకలు వృత్తి చేసుకుంటాను. ఇప్పుడు ఏమైందంటే మాది రాప్తాడి మండలం ప్రసన్నపల్లి చిన్మయ నగర్ మా గ్రామం. పోయి ఇప్పుడు సచివాలయంలో మాకు ఆటో వాహన మిత్ర అన్నారు కదా, వాహన మిత్ర నాకు డబ్బులు పడట్లేదు, వదిలేసిన. రజకులం, కనీసం మా కులానికి కూడా నువ్వు ఇచ్చే డబ్బులు నాకు 10 వేలు నాకు అవసరం లేదు, మా కులానికే మీరు పక్కన పెట్టేసినారు. ఇప్పుడు పోయి మేము డబ్బులు అడిగితే, అమ్మా నువ్వు చాకలు పని చేస్తున్నావు, ఆటోను తోలుతున్నావు, నీకేదానికి డబ్బులు ఇల్లా అని అంటున్నాడు. సరే సరే నేను ఏం పని చేయాలి చెప్పండి అంటే, రెండు మానేయండి అంటాడు. రెండు మానేయాలంటే మేము వృత్తిని మానేయాలా లేకుంటే బతకడం మానేయాలా? ఆ దానికన్నా బదులు నువ్వు ఇచ్చే ఫ్రీ డబ్బులు మానేయి, మాకు అవసరం లేదు కదా, మేము అడగలేదు కదా. నువ్వు ఇచ్చే 10,000 రూపాయలు సంవత్సరానికి 10,000 ఇస్తున్నావు, ఇచ్చి ప్రతిరోజు మా కడుపులు కొడుతున్నావు, మాకు అవసరం లేదా? ఇప్పుడు ఇచ్చే నవరత్నాలు అన్నారు కదా, ఇంకా 18 నవరత్నాలు వచ్చినా మాకు అవసరం లేదు, చంద్రబాబు నాయుడు సార్ పెట్టిన పథకాలే మాకు కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్క పేదింట్లోన పొద్దున్నే సాయంకాలం వరకు బిడ్డలు తట్ట పట్టుకొని వస్తే 3 పూట్ల అన్నం వేయడానికి సిద్ధంగా ఉండేది తల్లిగారు. ఇప్పుడు లేం, ఆలోచించాలా, స్టోర్ లో బియ్యం తప్ప ఇంకో ఏం లేరు, స్టోర్ లో చక్కెర కన్నా బయట చక్కెర రేటు తక్కువ ఉంచాలా, 37 రూపాయలే స్టోర్ లో చక్కెర, 40 రూపాయలు ఏం కొనుక్కునే పరిస్థితి అయితే లేదు. అట్లని ఇప్పుడు రెండు పనులు చేసుకుంటున్న కూడా మా జీవనోపాధి చాలా తక్కువ అయిపోయింది.
కాబట్టి మా ఇప్పుడు మీరు అన్న ప్రకారము ఆ సార్ని తెచ్చుకోవడం మా బాధ్యతే, అక్కన నిలబెట్టుకోవడం మా బాధ్యతే. అది మేము మేము చేసిన తప్పు చేసినామో లేదో మాకు తెలియదు, అది ఎక్కడో జరిగిందని అది అందరికీ తెలుసు. పేదలు ఎంచుకొని తెచ్చుకోవాలి జగన్ రెడ్డిని, అతను ప్లాన్ ప్రకారం వచ్చినాడని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈసారి మహిళలు ఇంకొంచెం ముందస్తు ఆలోచించి మాకు శ్రీరామన్నే కావాలా అక్కనే కావాలా మాకి. ఇంకో విషయం, ప్రతి ఒక్కరు మంత్రి మేడమే అంటారు, మాది రాప్తాడు నిజకుమార్గం ప్రసన్నపల్లి, మాకంతా తోబుడుతో సమానం సుంతమ్మక్క, కాబట్టి మేము అక్క అనే పిలుస్తూ ఉంటాం. కాబట్టి మా కష్టాలను కొంచెం అర్థం చేసుకోండి సార్. మా రాప్తాడు నియోజకవర్గంలో టౌన్ అంతా ఎన్ని కష్టాలు పడుతుందో మాకు తెలియదు, కానీ ప్రత్యేకంగా మా రాప్తాడు మండలంలో మహిళలే కాదు ఏ పేదింటి రైటు తలుపులు తట్టినా కూడా పేదరికంతోనే ఉన్నారు. కాబట్టి మాకు హక్కు వస్తేనే తప్ప మా కష్టాలు తీరేది ఇంకో గత్యంతరం లేదు. నాకు తెలిసింది ఇదే. నా కొడుకు ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాడు, 10th క్లాస్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ కిడ్స్ అల్లా లేదా ఆటో నేర్పించుకోవాలా లేదా చాకల పని నేర్పించుకోవాలా మాకు అర్థం కావటం లేదు. చదువుకున్న డిగ్రీ బీఏ బీకామ్ చదివిన వాళ్ళే ఆటో డ్రైవర్లే 5000 రూపాయలు వ్యాలెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఆటోలోనే దిన్న మేము 200-300 తోలుకున్నా నెలకు 9000 తోలుకోగలం సార్. కాబట్టి మీరు వస్తే హక్కు వస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని ఆశిస్తున్నాం. తల్లి వస్తే కాదు, జగన్ పని అయిపోయింది వచ్చేది బాబు గారే, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే మొన్న ధర్మవరంలో చూసా 4.5 కిలోమీటర్లు నడిచాక 5 గంటలు పట్టింది మాకు. అదే అడిగా శ్రీరామ్ని కూడా, మహిళలు ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు బయటికి రాలే, మొదటిసారి లోకేష్ గారు నేను చూశాను. ఎన్నో కార్యక్రమాలు చేశాను అధికారులు ఉన్నప్పుడు కానీ అధికారులు లేనప్పుడు కానీ ఇంతమంది మహిళలు ఎప్పుడు రోడ్డుపైకి రాలేదమ్మా. అక్కడనే అర్థమైపోయింది ఈ జగన్ పని అయిపోయిందని, సో ఆ డౌట్ అవసరం లేదు. రెండోదమ్మా, ప్రధానంగా మీరు ఆటో డ్రైవర్ కనుక మన ఆటో డ్రైవర్లతో కూడా తిరుపతిలో మీటింగ్ పెట్టుకున్నాం, మీ సమస్యలు మేము తెలుసుకున్నాం. మొదటిది ఇప్పుడు చూస్తే అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులకి టార్గెట్లు ఇచ్చింది ఈ ప్రభుత్వం, పాపం ట్రాఫిక్ పోలీసులు కూడా ఇబ్బంది పెడుతుంది ఈ ప్రభుత్వం. వాళ్ళకి ఏమి ఇచ్చారంటే ఫోన్ ఇచ్చి ఫోటోలు కొట్టమన్నారు. సో ట్రాఫిక్ పోలీసుల్ని మంచి ఫోటోగ్రాఫర్లుగా తీర్చిదిద్దింది ఈ ప్రభుత్వం. ఎప్పుడు మీ లైసెన్స్ ప్లేట్ వెంకాల పరిగెడతారు, ఇప్పుడు 3 కాకపోతే 4 ఎదుగురిని ఎక్కించుకుంటే ఫోటో. సో ఇచ్చేది 10 రూపాయలు అంటే ఫైనల్లో కానివ్వండి, పెట్రోల్ డీజిల్ ధరలో కానివ్వండి, మన దగ్గర నుంచి లేపేసేది 100 రూపాయలు. అదే పరిస్థితి. మీరు ఇప్పుడు తల్లి అడిగింది మీరు ఎట్లా మహిళల్ని ఆదుకుంటారు, మీరు ఎట్లా ప్రోత్సహిస్తారు, మీరు ఒక ఉదాహరణ. ప్రభుత్వము స్వయం ఉపాధి అందరికి ఉద్యోగాలు కల్పించలేదు ఒక ప్రభుత్వం, కానీ ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ స్వయం ఉపాధి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తే ఇప్పుడు మీరు ఒక ఆటో తోలుతున్నారు, మిమ్మల్ని చూసి ఇంక 100 మంది తయారవ్వాలి అట్లా రావాలి. కానీ నేను కూడా ఏంటన్నమ్మా, ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేద్దామని నేను ప్రకటించిన. ఆ కార్పొరేషన్లో ప్రధానంగా మీరు మెరుగైన ఆటోలు, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటోలు వచ్చినాయి, పెట్టుబడి ఎక్కువైనా రన్నింగ్ ఛార్జీలు చాలా తక్కువ, రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువ, అది ప్రోత్సహించాలి, ఛార్జింగ్ పాయింట్స్ ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పుడు మీకు ఇన్సూరెన్స్ చాలా ఎక్కువ అవుతుంది, కార్పొరేషన్ ద్వారా కలెక్టివ్ బార్గెనింగ్ చేస్తే అంటే అందరి తరఫున కార్పొరేషన్ కానీ ఇన్సూరెన్స్ పైన పోరాడితే మీకు ఇప్పుడు అయ్యే 9000 దాదాపు అవుతుంది, అది 5.5-6000 వచ్చేస్తుంది, దానిపైన ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇవ్వచ్చు. ఇంతేకాకుండా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాతమ్మా మీ పేరు మీ పైన వేస్తున్న పన్నులన్నీ ప్రక్షాళన చేసి పెట్రోల్ డీజిల్ మరియు నిత్యావసర సరుకుల ధరలు తగ్గించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. కర్ణాటక మనకి 12 రూపాయలు అమ్మా డీజిల్ లీటర్ డీజిల్ పైన ఉన్న ధర తేడా 12 రూపాయలు, దానివల్లనే అన్ని ధరలు పెరిగిపోయినాయి. బికాస్ పెట్రోల్ డీజిల్ లేకుండా ఏ వాహనం నడవదు కదా, నిత్యావసర సరుకుల ధరలు కానీ అన్ని దానివల్లనే పెరిగినాయి. ముందర అది తగ్గిస్తేనే మనం బయటపడగలుగుతాం. సో ఒక పద్ధతి ప్రకారం మొత్తం ప్రక్షాళన చేసి తూచా తప్పకుండా నిత్యావసర సరుకుల ధరలు తగ్గించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. థ్యాంక్ యూ. సభకు నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్ అన్నయ్య. నేను ఇప్పుడు అడగబోయేది మా అత్యధికంగా మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, ఆ దిశా చట్టం అనేది వేస్ట్.
సో కాబట్టి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త చట్టాలు ఏమైనా అమలు చేస్తారా అని నేను అడుగుతున్నాను. అమ్మా దిశా చట్టం ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వలేదంటే ఇండియన్ పీనల్ కోడ్ లా అండ్ ఆర్డర్ అనేది కంకరెంట్ సబ్జెక్ట్. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేయాలి. ఇట్స్ కాల్డ్ కంకరెంట్ సబ్జెక్ట్. దాన్ని మీ సవరణలు ఏమైనా చేయాలంటే రాష్ట్రం ప్రతిపాదించాలి, కేంద్ర ప్రభుత్వం దానిపైన చర్యలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వం దిశా చట్టం తీర్మానం చేశారు, అసెంబ్లీలో పాస్ చేసి పంపించారు దిశా యాక్ట్ని. కేంద్ర ప్రభుత్వం దానిపైన కొన్ని ప్రశ్నలు అడితే ఈ ప్రభుత్వం స్పందించే పరిస్థితులు లేదు. ఎందుకంటే ఆ చట్టం అనేది అమలు చేయలేం. నేను ఓపెన్ చెప్తున్నా, అది అమలు సాధ్యం కాని చట్టం అది. నంబర్ వన్, ఆల్రెడీ బలంగా ఉన్న చట్టం నిర్భయ. ఆ నిర్భయ చట్టాన్ని కానీ సరిగ్గా అమలు చేస్తే అందరు భయపడతారు. రెండోది, నాయకుడు ఎలా ఉంటాడో దానివల్ల కిందోళ్ళు కూడా అట్లనే ప్రవర్తిస్తారు. ఇప్పుడు మహిళా మంత్రి మన జబర్దస్త్ ఆంటీ నాకు చీర గాజులు పెడతానని, చీర గాజులు లోకేష్కి పెడతానని అంటే మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడినట్టు కదమ్మా. మేము గౌరవంగా లోకేష్ని కించపరిచారే, మేము మీకు గౌరవంగా పసుపు కుంకుమతో చీర గాజులు పెడతామని మా తెలుగు మహిళలు ఆమె ఇంటికి వెళ్తే బాగా కొట్టారమ్మా. దాదాపు 12 గంటలు జైలుకి పంపించారు. అంటే మిమ్మల్ని బెయిల్ తీసుకున్నాం, 12 గంటలు జైలుకి పంపించింది జబర్దస్త్ అంటే. అంటే ఒక మంత్రి, ఒక మహిళా మంత్రినే అంత అసభ్యంగా మాడితే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించు. అదే బాబు గారు ఉన్నప్పుడు ఎప్పుడు భయం ఉండేది కదా. బాబు గారు అంటేనే ఎవరన్నా తప్పు చేయాలంటే భయపడతారు. అసలు ఫ్యాక్షనిజం అంచి వేసింది చంద్రబాబు నాయుడు గారు. ఎవరిని వదిలిపెట్టలా, ఎవరన్నా తప్పు చేస్తే చట్టం ఒకరికి అందరికి ఒకటే. కానీ ఈ ప్రభుత్వంలో కొంతమందికి చట్టం చుట్టంలాగా పనిచేస్తుంది. అందుకే మీరు చూస్తే అడుగడుగున బీసీల పైన దాడులు పెరిగినాయి, దళితుల పైన దాడులు పెరిగినాయి, మహిళలపైన దాడులు పెరిగినాయి. సో అందుకే ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మీరు గెలిపించాలి. థ్యాంక్ యూ. నమస్కారం అన్న, నా పేరు గౌతమి. గత ప్రభుత్వంలో మహిళల కోసం ఇస్తున్న పెళ్లి కానుకల్ని ఈ ప్రభుత్వం రద్దు చేసింది. మన ప్రభుత్వం తిరిగి మీరు అధికారంలోకి వస్తే ఆ పథకాలన్నింటినీ అమలు చేస్తారా? ఒక పెళ్లి కానుకే కాదు, విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్, చంద్రన బీమా, అన్న క్యాంటీన్, ఇట్లా దాదాపు 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన వ్యక్తి జగన్మోహన్. రైతులకి ఇన్పుట్ సబ్సిడీ కూడా పెండింగ్ పెట్టారు. మొన్న పట్టు రైతులు కూడా కలిశారు, 45 కోట్ల రూపాయలు వాళ్ళది ఇన్పుట్ సబ్సిడీ పెండింగ్ పెట్టారు. సో అడుగడుగున అందరిది చేశాడమ్మా. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం మళ్ళీ అన్ని స్కీములు మేము ప్రవేశపెట్టాలి, దాంట్లో డౌట్ లేదు. ఎందుకు పద్ధతి ప్రకారం అంటున్నానంటే ఈ ప్రభుత్వము గత 4 సంవత్సరాల్లో 10 లక్షల కోట్లు అప్పు చేసింది, ఇంకొక 2 లక్షల కోట్లు అప్పు చేయబోతుంది ఈ సంవత్సరంలో. అంటే 12 లక్షల కోట్లు నెలకి అయ్యే వడ్డీ ఖర్చు 120 వేల కోట్లు. దాదాపు ఆంధ్ర రాష్ట్ర ఆదాయమే 140 వేల కోట్లు ఇప్పుడు. అంటే చూడండి, అంటే వడ్డీ కడితేనే సరిపోతుంది, అసలు కాదు కదా, వడ్డీ కడితేనే సరిపోతుంది. అందుకే మళ్ళీ దారి తప్పిన బండిని మళ్ళీ సరైన దారిలో పెట్టాలా, మళ్ళీ ఆపేసిన సంక్షేమ కార్యక్రమాలని ఒక పద్ధతి ప్రకారం మళ్ళీ ప్రారంభించాలి. సో ఆర్థిక వనరులు కూడా చూసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇక్కడ మీరందరూ కూడా ఆలోచించాలమ్మా, కష్టకాలాల్లోనే మీకు బాబు గారు గుర్తొస్తారు, అవునా కదా? అన్ని ఆయన సెట్ చేస్తారు, తర్వాత ఒక కుర్రోడు తిరిగినప్పుడు ఒక్క అవకాశం అని ఇస్తారు. 2014లో రాష్ట్ర విభజన జరిగింది, మన భవిష్యత్ ఏంటని మీరు అందరు బాధపడ్డారు, భయపడ్డారు. అప్పుడు బాబు గారు గుర్తొచ్చారు, ఆయన గొడ్డి చాకరి చేశారు, కుటుంబం కాదని ఎవరు కాదని 20 గంటలు పనిచేసినారు, అన్ని సెట్ చేశారు.
కరెక్ట్ టైం రాష్ట్రం టేక్ ఆఫ్ అవుతుంది, అన్ని పరిశ్రమలు వస్తున్నాయి, అన్ని బాగుంటుందన్నదే ఒక కుర్రోడు నడుచుకుంటూ వచ్చాడు, అందరికి ముదులు పెట్టాడు, ఒక్క అవకాశం అన్నారు. మీరందరూ పడిపోయారు దానికి. ఏ కుర్రోడు అంటున్నాడు, ఒక అవకాశం అంటున్నాడు, మార్చేస్తాడ్రా మన జీవితం అనుకుని అవకాశం ఇచ్చాడు. మార్చాడండి బాగా జీవితాన్ని. ఎవడికే అసలు ఎవరు ఒక్కరు కూడా నవ్వే పరిస్థితి లేరు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చివరిగా మనకు మిగిలింది ఒకటే బాధలు. అందుకే ఆ బాధలు పోవాలంటే మళ్ళీ బాబు గారిని గెలిపించాలి, అది మీరు మర్చిపోదండి. నాడు నేడు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే మన భవిష్యత్తు బాగుంటుంది. ఏమ తాగునీరు, సాగునీరు, గ్రామాల్లో రోడ్లు, డ్రైన్లు, ఎన్ని చేసింది ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు గారు. హంద్రినివా 90% పనులు పూర్తి చేసి రాప్తాడు ధర్మవరం నీరిచ్చింది చంద్రబాబు నాయుడు గారు. దయచేసి ఇది గుర్తు పెట్టుకోవాలి. ఓకేమా? థ్యాంక్ యూ. సభకు నమస్కారం. నా పేరు నాగేశ్వరమ్మ, మాది రాప్తా నియోజకవర్గం, చెన్నై కొత్తపల్లి మండలం, నామద్దల గ్రామం. అన్న, అమ్మఒడి పథకం అనేసి మనకి 15,000 ఇస్తానని చెప్పినారు ఈ ప్రభుత్వము. అయినా కోతల వారుగా ఒకసారి 1,000 రూపాయలు తగ్గించిచ్చారు. ముందు 2,000 కిందట 2,000 రూపాయలు తగ్గించిచ్చారన్న. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పిల్లల సాధికారత కోసం మీరేం చేస్తారు? అలాగే పిల్లలకి భోజన సౌకర్యం చాలా ఘోరంగా ఉందన్న, మెయిన్ అదే అన్న. మా మొదటిగా మన ఆంధ్ర పిల్లలకి మంచి అవకాశం దారి కాని చూపిస్తే దేశాన్నే కాదు ప్రపంచాన్నే చాటే శక్తి వాళ్ళ ఉంది. నేను బలంగా నమ్మేది ప్రభుత్వం మరియు ప్రైవేట్ విద్య రెండు కలిసికట్టుగా నడిస్తేనే మెరుగైన అవకాశాలు మన పిల్లలకు ఉంటాయి చదువుకునేదానికి. దాంట్లో ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయాలి, మూసేసిన పాఠశాలలు మళ్ళీ తెరవాలి, టీచర్ పోస్టులు కూడా చాలా పెండెన్సీ ఉన్నాయి, అవన్నీ భర్తీ చేసుకోవాలి. అది మొదటిది. రెండోది, ఇప్పుడున్న టీచర్లు కూడా ప్లస్ వాళ్ళకి మెరుగైన శిక్ష మళ్ళీ మన ట్రైనింగ్ ఇవ్వాలి. ఇప్పుడు ఏమైందంటమ్మా, కేజీ టు పీజీ విద్య ఈ సిలబస్ అంతా ఒక 2 దశాబ్దాల క్రితం తయారు చేసిన సిలబస్ ఇప్పుడు మార్చాలి. అసలు స్టేట్ బోర్డే సిలబస్ ఇంప్రూవ్ చేయాలి. అందుకే నేను మన యువత మీటింగ్లో చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో కేజీ టు పీజీ సిలబస్నే మేము మార్చి ఇంకా బలోపేతం చేస్తాం. తద్వారా మన పిల్లలు కరెక్ట్గా డిగ్రీ అయినా ఇంజనీరింగ్ అయ్యే టైంకి ఇమ్మీడియట్గా ఉద్యోగాలు ఉపాధి వచ్చే విధంగా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అది మొదటిది. రెండోది, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 30% కాలేజీలు ఒక రాయలసీమలోనే మూసేశారు. ఒక రాయలసీమలోనే. దానికి కారణం వీళ్ళు ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా ఉంటాం, చెల్లన్నట్టు ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి, దానివల్లనే ఈరోజు మూసేశారు. అవన్నీ మళ్ళీ తెరిపించాలి, ఎందుకంటే మంచి కాలేజీలు ఉంటేనే విద్య మన పిల్లలకి అందుతుంది. సో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మూసేసిన ఈ కాలేజీలన్నీ మళ్ళీ తెరిపించి వాళ్ళకి ఫీ రీఎంబర్స్మెంట్ అందజేసి మన పిల్లల్ని ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ అవకాశం వచ్చినా అక్కడ వాళ్ళు వినియోగించుకునే పరిస్థితి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. నా పేరు శ్రవంతి, మాది కనగానపల్లి మండలం, తుమ్చర్ల గ్రామం. అన్న, నేడు మహిళలపై జరుగుతున్న సైబర్ స్కాటింగ్ మరియు బెదిరింపులపై మన రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. దీనిని నిర్మూలించడానికి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు మరియు ఎలాంటి రక్షణ కల్పిస్తారు? ఇది బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలాసార్లు చెప్పారు కేబినెట్ మీటింగ్ లో. చాలా మందికి అర్థమవ్వాల సైబర్ క్రైమ్ అంటే ఏంటో ఎవరికి అర్థమవ్వాల. కానీ ఆంధ్రులకి సురక్షణ ఉండాలి, ఈ సైబర్ క్రైమ్ ద్వారా మీరందరూ బాధితులు అవ్వకూడదని ఆనాడు నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి సైబర్ సెక్యూరిటీ
అందజేయాలని ఆనాడు విజయవాడలో ఒక వింగ్ ఐటీ డిపార్ట్మెంట్ కింద ఏర్పాటు చేశాం. ఆ వింగ్లో ఐటీ నిపుణులతోనే కాకుండా పోలీస్ సోదరులు కూడా ఉండేటట్టు మహిళల్ని బెదిరించిన వేధించిన అదేవిధంగా ఆర్థికంగా మీ దగ్గర డబ్బులు తీసేసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆ స్కామ్లు ఎక్కువైనాయి. సింపుల్గా మీ ఓటీపీ ఎవరు ఫోన్ చేసి మేము బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నాం మీకు ఓటీపీ వచ్చింది ఇవ్వండి అంటే పరుపాటున మీరు ఇస్తే డబ్బులు పోతున్నాయి. వేల్లో కొంతమందికి వేల్లో పోయినాయి, కొంతమంది లక్షల్లో పోతున్నాయి. చాలా మందికి తెలియదు ఇది. అయ్యో బ్యాంక్ కోడ్ అడిగాడంటే ఇది మూసేస్తాడంటే అకౌంట్ ఓటీపీ అడుగుతున్నారని ఇచ్చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలకి తిరిగి చెప్పాలి, ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే లక్ష్యంతోనే ఆ సైబర్ సెక్యూరిటీ వింగ్ ఆనాడు మేము ఏర్పాటు చేసినాం. ఈ జగన్మోహన్ రెడ్డి 10th ఫెయిల్ అమ్మా, 10th పాస్ అవ్వలేదమ్మా, 10th ఫెయిల్. మన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా ఓటు ఇవ్వలే ఈయనకి. ఎందుకంటే ఈయన దగ్గర సర్టిఫికెట్ లేదమ్మా, 10th పాస్ అయినట్టు సర్టిఫికెట్ లేదు. అందుకే గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటు కూడా ఇవ్వలే. ఆయన సైబర్ సెక్యూరిటీ ఏం తెలుస్తుంది చెప్పు పాపం, ఏం తెలియలా. ఎవరో చెప్పారు సైబర్ సెక్యూరిటీ అప్పుడంతా 15 కోట్లు సంవత్సరం ఖర్చు అవుతుంది సార్, ఏ అది అవసరం లేదు పీకేయండి అన్నాడంట, మూసేశారు. ఇప్పుడు దానివల్ల మనందరం ఇబ్బంది పడుతున్నాం. సో రేపు అధికారంలోకి వచ్చినండి అది మళ్ళీ ఓపెన్ చేసి మహిళలు ప్రత్యేకంగా ఎవరన్నా సైబర్ సెక్యూరిటీ ఐ మీన్ సైబర్ క్రైమ్ వల్ల ఎవరన్నా బాధితులు ఉంటే వాళ్ళకి ఆదుకునే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం మేము చేస్తాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ. అమ్మా, ఈరోజు మనం అన్ని అంశాలు చర్చించుకున్నాం. ఉద్యోగాలు ఉపాధి దగ్గర నుంచి నిత్యావసర సరుకుల ధరల దగ్గర నుంచి కాలేజ్ ఫీ రీయింబర్స్మెంట్ ఏమి, అదేవిధంగా తల్లి అడిగినట్లు మాకు ఆన్లైన్లో కూడా మమ్మల్ని వేధిస్తున్నారు కొంతమంది, మా భవిష్యత్తు ఏంటనేది ఆమె కూడా అడుగుతాం జరిగింది. నాడు నేడు ఎప్పుడు మహిళా సాధికారత కోసం పనిచేసింది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం. ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినా, ఆర్థికంగా మిమ్మల్ని ఆదుకున్నా, నిత్యావసర సరుకుల ధరలు పెరగకుండా చూసుకుంది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం. ప్రత్యేకంగా రాప్తాడు నియోజకవర్గంకి వచ్చేగల ఎవరు ఊహించిన విధంగా వెనుకబడిన నియోజకవర్గానికి ఒక అంతర్జాతీయ బ్రాండ్ని తీసుకొచ్చి ఇక్కడున్న 6,000 మంది మహిళలకి ఉపాధి కల్పించింది, కల్పించాలని లక్ష్యంతో పనిచేసింది తెలుగుదేశం పార్టీ. ఒప్పందం కుదుర్చుకున్నాం, భూములు కేటాయించాం, కానీ పాలిచ్చి ఆవద్దని తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం. అందుకే జాకి పరిశ్రమ ఆంధ్ర రాష్ట్రాన్ని వీడి వెళ్ళిపోయింది. సో మీరు కూడా ఆలోచించాలి, ఎవరైతే మీ హక్కుల కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తారో వాళ్ళని గెలిపించాలి తప్ప మాయ మాటలు చెప్పి ముద్దులు పెట్టే వాళ్ళని సస్య మీరు నమ్మద్దండి, మీరు నమ్మద్దండి. ఎందుకంటే మళ్ళీ వస్తాడు కిలో బంగారం అని చెప్తాడు తల్లి, రేపో మాపో ఇండిగో కిలో బంగారం ఇస్తాడంటారు. చెప్పే కదా ఆయన, ఈయన 2 బటన్లు ముఖ్యమంత్రి అని, పైన ఒక బటన్ కింద ఒక బటన్. మీ మిమ్మల్ని ఒట్టి పైన బటన్ చూపిస్తున్నాడు వాలంటీర్ వాసు, ఆ బల్ల కింద కూడా ఉంగి చూడండి 2 బటను. ఇంటి పన్ను పెంచారు, చెత్త పైన పన్నేస్తున్నారు, కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు అన్ని పెంచారు. పరుపాటున కట్టబోతే పెన్షన్లో పీక్తున్నారు డబ్బులు, 200 రూపాయలు అయిన బకాయిలు ఉంటే పెన్షన్లో తీయేస్తున్నారు అమ్మా, ఇలా చేస్తున్నారు. దయచేసి అని గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఇక్కడున్న మహిళలందరినీ కోరుకుంటూ, మీరు ఇక్కడే మాడతాం కాదు, మీరు తిరిగి గ్రామాలకు వెళ్ళినప్పుడు ఒక్కొక్క గ్రామంలో ఒక మహిళా శక్తి ఉంది ఇక్కడ, మీరు మాట్లాడండి, గ్రామంలో ఉన్న మహిళల్లో చైతన్యం తీసుకురండి. పోయిన జాకీ సంస్థనే కాదు, అలాంటి సంస్థలు మళ్ళీ రాప్తాడు నియోజకవర్గాన్ని తీసుకొచ్చి ఇక్కడున్న మహిళలకు ఉద్యోగ ఉపాధి కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని సభాముఖం మీ అందరు నేను అవకాశం మీ అందరికి తెలుపుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. అమ్మా ఒక్క నిమిషం, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఫోటోలు దిగాలని కోరారు. ఒక్క నిమిషం ఆగమ్మా, అందరి నుంచి ఒకేసారి నా పైన పడితే నేను అయిపోతా. ఒక్క నిమిషం, అందరు తెలుసు, అందరు కూర్చోండి, ఒక్కొక్కరు వచ్చేస్తే ఇక్కడ దిగి మీరు బయటకు వెళ్ళచ్చు, ఇబ్బంది లేకుండా హాయిగా దిగుతారు.
ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, ఫోటో తీస్తాడు, మీకు మంచి కార్డు ఇస్తారు, అది స్కాన్ చేసుకుని మీరు సెల్ఫీ కానీ పెడితే మీరు నాతో దిగిన అన్ని ఫోటోలు మీకు వస్తాయి. సో ఇబ్బంది ఏమి ఉండదు. ఓకేమా? థ్యాంక్ యూ అమ్మా. హలో సార్, ఇప్పుడు 2014 నుంచి 19